అందరికీ ఈ వీడియోకి స్వాగతం మనం మునుపటి వీడియోలో యూక్లేడ్ భాగహార న్యాయం గురించి అధ్యయనం చేశాము ఈ వీడియోలో మనం యూక్లేడ్ భాగహార న్యాయం గురించి గ సభా గురించి నేర్చుకుందాం చాక్లెట్ పి మరియు చాక్లెట్ క్యూ వరుసగా ఒక వెయ్యి రెండు వందల పదిహేను చాక్లెట్లు మరియు ఎనిమిది వందల తొంభై ఒకటి చాక్లెట్లు ఉన్నాయి ఒక పెట్టెలో గరిష్టంగా ఎన్ని చాక్లెట్లు పెట్టవచ్చు మరియు వాటిని ఉంచడానికి కనిష్టంగా ఎన్ని పెట్టెలు అవసరమవుతాయో కనుక్కోండి మనం దీన్ని క్రమబద్ధంగా పరిష్కరిస్తాము దీనికోసం మనం రెండు వైపుల ఉన్న చాక్లెట్ల సంఖ్య యొక్క గరిష్ట సామాన్య భాజకం అనగా ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కుందాం దీనికోసం యూక్లేడ్ భాగహార న్యాయం ఏ ఈజ్ ఈక్వల్ టు బిఇన్ టూ క్యూ ప్లస్ ఆర్ ని ఉపయోగిస్తాము రండి కలిసి సాధించడానికి ప్రయత్నిద్దాం ఇక్కడ ఒక వెయ్యి రెండు వందల పదిహేను ఎనిమిది వందల తొంభై ఒకటి కంటే పెద్దది ఇప్పుడు మనం ఈ సంఖ్యలపై యూక్లేడ్ భాగహార న్యాయం అన్వయిద్దాం అప్పుడు మనకు ఈ ఫలితం వస్తుంది శేషఫలం అనగా రిమైండర్ సున్నాకి సమానం కాదు అందుకే మనం విభాజకం అనగా డివైజర్ ఎనిమిది వందల తొంభై ఒకటి మరియు శేషఫలము మూడు వందల ఇరవై నాలుగుని తీసుకుని వాటిపై మళ్లీ యూక్లేడ్ భాగహార న్యాయం అనువర్తింపచేద్దాం దీంతో మనకు ఈ ఫలితం వస్తుంది ఇక్కడ కూడా శేషఫలం సున్నాకి సమానం కాదు అందుకే మనం మళ్లీ భాగహార న్యాయాన్ని అనువర్తింపచేద్దాం ఇక్కడ శేషఫలం సున్నా వచ్చింది అందుకే ఈ ప్రక్రియను ఇక్కడే నిలిపివేద్దాం ఇక్కడ మనకు విభాజకం ఎనభై ఒకటి వస్తుంది ఇది ఒక వెయ్యి రెండు వందల పదిహేను మరియు ఎనిమిది వందల తొంభై ఒకటిల హెచ్సిఎఫ్ అందువల్ల పెట్టెలో చాక్లెట్ పీని చాక్లెట్ క్యూ కంటే ఎనభై ఒకటి ఎక్కువ అమర్చవచ్చు ఇప్పుడు మనం కనిష్ట పెట్టెల సంఖ్య కనుక్కోవాలి దీన్ని ఎలా కనుక్కోవాలో మీరు చెప్పగలరా సె్భాష్ చాక్లెట్ పి మరియు క్యూ యొక్క సంఖ్యల నుండి ఒక పెట్టెలో వచ్చే గరిష్ట చాక్లెట్ల సంఖ్య అనగా ఎనభై ఒకటితో విభజిస్తే మనకి వచ్చే భాగఫలంతో ఆ సంఖ్యలను కలిపితే వచ్చే మొత్తం అనగా ఇరవై ఆరు కనిష్ట పెట్టెల యొక్క సంఖ్య అవుతుంది అంటే మనకి చాక్లెట్లని ఉంచడానికి కనిష్టంగా ఇరవై ఆరు పెట్టెలు కావాలి ఇప్పుడు యూక్లిడ్ భాగహార న్యాయం మరియు భాగాహార శేషవిధి మధ్యలో తేడా తెలుసుకుందాం యూక్లిడ్ భాగహార న్యాయం ఒక నిరూపించబడిన సిద్ధాంతం దీన్ని ఉపయోగించి మనం ఇతర సిద్ధాంతాలను నిర్వచించవచ్చు కాని భాగహార శేషవిధి సరిగ్గా నిర్వచించబడిన సమీకరణము రెండు ధనాత్మక పూర్ణ సంఖ్యలు ఏ మరియు బీల గరిష్ట సామాన్య భాజకం కనుక్కోవడానికి మన యూక్లేడ్ భాగహార న్యాయం ఏ ఈజ్ ఈక్వల్ టు బీ ఇంటూ క్యూ ప్లస్ ఆర్ ఉపయోగిస్తాం ఈ వీడియోలో మనం యూక్లేడ్ భాగహార న్యాయంపై ఆధారపడే కొన్ని ఉదాహరణలు చూశాము తదుపరి వీడియోలో ఈ విధమైన ప్రశ్నలను సాధించే సమయంలో చేసే సాధారణమైన పొరపాట్ల గురించి తెలుసుకుందాం